ఇక జనసేన లాంగ్ మార్చ్ కు సంబంధించి విశాఖపట్నం సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. శివసాగర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? లాంగ్ మార్చ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే ప్రారంభం కనిపిస్తుంది? థ్యాంక్ యూ రాజేంద్ర. ఉవ్వెత్తున ఎగిసిపడే అలల ఘోష ఒకవైపు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ చేరుకున్న జన సైనికులు ఇక్కడ సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా భవన కార్మికులు గత 4 నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన నిరసన గళాన్ని వినిపించారు. వారిని ఆదుకోవాలంటూ ఈరోజు చేపట్టబోయే లాంగ్ మార్చ్కు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జనసేన నాయకులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం సభావేదిక దగ్గర ఉన్నాం, ఇక్కడ చూస్తున్నాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలి, ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేయాలి అని కూడా వీరందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర నాయకులు రియాజ్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నించేద్దాం. సరే చెప్పండి, ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు? రాత్రి చూస్తే పోలీస్ అడ్డంకులు, మరలా ఏమన్నా అటువంటి అడ్డంకులు ఉంటాయి మార్చికి అనుకుంటున్నారు మీరు? ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో, ఆ వ్యతిరేక పాలనకి నిరసనగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో జరుపుతున్నారు. ఒక ప్రజాదరణ నాయకుడు ఒక ప్రజా సమస్యని బయటికి తీసుకెళ్తే, తన గలం విప్పితే ఎక్కడ వాళ్ళ ఉనికి ముప్పొస్తుందోనని చెప్పి ఈరోజు ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఒక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఆయన్ని కోర్టులో ఏటు అంటారు, అలాంటి ఆర్థిక నేరాలు ఎలా చెయ్యాలో అతనికి తెలిసిన విధంగా ఎవరికి తెలియదు. ఆర్థిక నేరాలకి దత్తపుత్రుడు లాంటి విజయసాయి రెడ్డి ఈరోజు పోలీసులకి వాళ్ళ అధికారాన్ని చూపించి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఆపాలని చూస్తే ప్రజలు ఏమాత్రము అంతకంత ఉప్పెనతో ఈరోజు విశాఖకి 13 జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఈరోజు 3 చనిపోతే ఈ నిరసన గళానికి కూడా ఈరోజు కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఈరోజు ఒక ఆర్థిక నేరగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రలో ఈరోజు ఉండటం నిజంగా మన ప్రజలు చేసుకున్న దురదృష్టం. దయచేసి ప్రజలు ఇప్పుడుగానే గమనించండి, ఒక మంచి నాయకుడు ఒక నీతిమంతమైన నాయకుడు ఈరోజు రాష్ట్ర నాకు ఓట్లేయండి అని చెప్పినా మనం ఒక మంచి నాయకుడిని ఓట్లేయకుండా ఓడగొట్టుకొని ఈరోజు అనుభవిస్తున్నాం. అన్నొస్తాడు మీ కన్నీళ్ళు తుడుస్తాడంటే ఆయన వచ్చాడు కానీ ఇంకా ప్రజలకి కన్నీళ్ళు ఎక్కువైనాయి. ఈరోజు ఏ కన్నీళ్లతో ఈరోజు ప్రజలందరూ పేదలు అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో నడిచి నిరసన గళాన్ని భారీ ఎత్తున విశాఖపట్నం నుంచి అమరావతి దాకా గళం వినిపించడానికి ఈరోజు భవన కార్మికులందరూ ఇక్కడ జన సైనికులందరూ తరలి వచ్చారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా మరింత ఉద్యమంలా ప్రతి సమస్య మీద జనసేన పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వబోతున్నారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉండిద్ది, ప్రజా సమస్యల మీద పోరాడిద్దంటానికి ఇది ఒక నిదర్శనం. జనసేన పార్టీ ఈరోజు వైజాగ్లో తరపున ఈ మార్చికి ఒక పక్కనే సముద్రుడు కూడా ఒక 2-3 అడుగులు పైకి లేచి మా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి సముద్రుడు కూడా ఉవ్వెత్తున పైకి లేస్తున్నాడు, కెరటాలు పైకి లేస్తున్నాయి. అంటే జనసేన పార్టీ ఎంత ముందుకు నడుస్తుందో ఆ సముద్రుడికి కూడా తెలుసు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు ముందు నడుస్తారు, ఆయన వెనంటే మేము నడుస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నా పేరు అత్తిలి సీతారామస్వామి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం. ఈ రోజున ఈ విశాఖపట్నంలో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లాంగ్ మార్చ్ జరిగిపోతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే భవన కార్మికులు ఉన్నారో, ఎవరైతే పని కోల్పోయి మరి నిర్భాగ్యంగా ఉండి వాళ్ళ ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు, ఆ సమస్య పరిష్కారం కోసం దాని భుజస్కంధాల మీద వేసుకుని నేనున్నాను మీకని చెప్పి ఈ రోజున ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జనసేన పార్టీ. మీ అందరికీ కూడా నేను ఒకటి మనవి చేస్తూ ఉన్నా, గతంలో స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారు ఉప్పు మీద పండు వేస్తే మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో దండియాత్ర చేయటం జరిగింది. ఆ దండియాత్ర ఫలితంగా ఆ రోజున బ్రిటిష్
పులిసారు ఉప్పు మీద పన్ను తీసేయడం జరిగింది. ఈ రోజున దాది ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నది. ఈ రోజున ఏదైతే ఇసుక ఉన్నదో ఆ ఇసుక మీద ఎన్ని 90 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి అటువంటి ప్రధానమైనటువంటి ఇసుకను ఆపేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల నుండి మరి గట్టెక్కించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు కాబట్టి అతను అడుగులు అడుగు వేస్తూ మనమందరం కూడా ఈ ఇసుక సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని జనసేన పార్టీకి మద్దతు పలకాలని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వెనక నిలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై జై జనసేన. ఉండబల్ రమేష్ నాయుడు బేవారం తెచ్చాడు. మేము ఇంచుమించుగా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి, ప్రశ్నించడమే కాదు ఆ ప్రశ్నలకు సమాధానం కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా. ఒక ఆ రోజున రాజధాని భూమిలో మన పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన వల్లే రాజధాని భూమిలో అది పరిష్కారం అయింది. అదేవిధంగా ఉద్దాన సమస్య కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీ స్టూడెంట్ సమస్య కానీ, అదేవిధంగా మన ఈరోజు ఈ తాపీ పని వాళ్ళని ఇసుక సమస్య కానీ ఆయన పోరాటం చేస్తుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అడుగుతారు. అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడిని కూడా ఈ సమస్యను ఉత్తమైనటువంటి వ్యక్తులు అడగట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇవాళ ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ సమస్య తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. ఇది మేమందరం కూడా ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఉండవని తెలియజేస్తున్నాం. నా పేరు చెన్నమల్లి చంద్రశేఖర్ అండి, భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చాం. మరి ఈరోజు భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ వైసీపీ గవర్నమెంట్ని ప్రశ్నించడానికి, వాళ్ళ యొక్క బొక్కలు బయటికి తీయడానికి, ఇసుక ఆన్లైన్ చూపి ఆన్లైన్ అని పెట్టేసి వాళ్ళ యొక్క బెనామీలకి ఇసుకని అందరికీ సప్లై చేసి పబ్లిక్ ఎవరికి రాకుండా సామాన్య మానవుడికి ఇసుక అందించకుండా ఈరోజు కార్మికులని కూడా మొత్తం అటువంటి సామాన్య చిన్న చిన్న ఇల్లు కట్టుకునే ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు చేత కాకపోతే మాకు చెప్పండి 5 రోజుల్లో చేసి చూపిస్తాం, రాష్ట్రం అంతా కూడా ఇసుక అందరూ అందుబాటులో తెచ్చే ప్రాజెక్ట్ ఎలా చేయాలో మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. అటువంటి నిద్రమొద్దులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొనడానికి మన వైజాగ్లో ఇటు లాంగ్ మార్చ్ నిర్వహించడానికి తలపెట్టారు. ఇటువంటి ఈ లాంగ్ మార్చ్ని పోలీసులతో అడ్డుకోవాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ని ఆ మూలకేసుకోవాలని చెప్పేసి రాత్రి పోలీసులు ఇబ్బంది పెడితే కాదుకూడదని చెప్పేసి జనసేనలందరూ కూడా ఇదే మెడల వంచి పోలీసు మెడల వంచి స్టేజ్ ఏర్పడడం జరిగింది. లాంగ్ మార్చ్ మీరు చెప్పండి, తాడేపల్లి గుండి వచ్చారు అంటే పరిస్థితులు చూస్తున్నారు. ఇక్కడ అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు ఇబ్బందులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరిన జనసేన నాయకులను కూడా ఆపుతున్నట్లుగా సమాచారం వస్తుంది. అంటే ప్రభుత్వం భయపడుతుంది అనుకోవాలా, ఎలా చూడాలి? డెఫినెట్గా ప్రభుత్వం భయపెడుతుందని చెప్పాలి. ఎందుకంటే భయపడుతుంది కూడా, మనల్ని భయపెడుతుంది, బయటపెట్టి ప్రయత్నం మనల్ని చేస్తూ ఉన్నారు. అందులో మనల్ని భయపెట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ అవ్వరని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ భవన కార్మికులు గడిచిన 5 నెలల్లో మరి వాటి పడే ఇబ్బందులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది రక్తం అమ్ముకుని మరి ఆ కుటుంబాన్ని పోషించిన సందర్భాన్ని తెలిసి మరి మనందరం కూడా మన నాయకుడు 2 చోట్ల ఓడిపోవచ్చు, స్టేట్ అంతా జనసేన పార్టీ ఓడిపోవచ్చు. ప్రజల్లో ఉన్న పార్టీ ప్రజా సమస్యలను పోరాటం చేసి పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది జనసేన పార్టీకి. ఈరోజు ప్రజలందరూ కూడా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. మనం ఓడిపోయినా పర్వాలేదు, ప్రజాసేవే లక్ష్యంగా మనం కానీ మన నాయకుడు కానీ మరి ఈరోజు ఆయన ఉన్న కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజల కోసం ఆ ఎలక్షన్లో ముందు చెప్పిన మాట ప్రకారం ఓడిపోయినప్పుడు కూడా ఈ ప్రజలకు మనం చేయాలనే తపనని ఈరోజు మనం కనబరుస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా గవర్నమెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం మరి వైఎస్ఆర్ పార్టీ ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 10 కాన్స్టిట్యుయెన్సీ నుంచి దాదాపు 100 మంది నుంచి 200 మంది జనసేన కార్యకర్తలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రభుత్వం తరఫున మీరు ఇసుక ఇవ్వకపోతే అయ్యా మీరు చాలామందికి మరి చాలా ఆటో సోదరులకు కానీ రైతు సోదరులకు కానీ మరి చాలామందిని మీరు ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా భవన కార్మికులు కూడా కరువు వచ్చిన కింద 10,000 రూపాయలని మీరు ఇచ్చినట్లయితే ఈ పార్టీ మేము మీతో గొడవ పడ్డానికి రాలేదు. మీలో చైతన్యం తీసుకురావడానికి మీ తరపున మా ప్రజల తరపున ఈ వాణిని వినిపించడానికి మాత్రమే మేము మాట్లాడతాం. తప్పితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి విమర్శించాలనే ఆలోచనతో మాత్రం జనసేన పార్టీ పనిచేయట్లేదు. ప్రజల కోసం పోరాటం చేసి పార్టీ జనసేన పార్టీ ప్రజల కష్టాలని మీకు తెలియజేయాలి, మీ దాకా అధికారులు తీసుకురావట్లేదేమో అని చెప్పి మరి నేను అభిప్రాయపడుతూ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జ్యోతుల వెంకటేశ్వరరావు అండి. నేను కాకినాడ పార్లమెంటుకి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే జిల్లా నుండి, తూర్పుగోదావరి జిల్లా నుండి, ప్రత్యేకించి కాకినాడ సిటీ నుంచి చాలా అత్యధికంగా సోదరులందరూ కూడా జనసైనికులు ఉత్సాహంగా
బయలుదేరి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇంచుమించు 3-3.5 ప్రాంతానికి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. వేలాది మంది కారులో రావడం జరుగుతుంది. అంటే మీకు పరిస్థితి అర్థమవుతుంది, ఎన్నికల్లో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి జనసేన పార్టీకి, కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రజలందరూ కూడా సమస్యల మీద మరలా జనసేన నాయకుల దగ్గరికి వస్తున్నారు. అంటే ఏమనిపిస్తుంది మీకు, అప్పుడు వాళ్ళు ఓట్లు వేయలేదు సమస్యలకు మాత్రం మా దగ్గరకు వస్తున్న ఫీలింగ్ ఏమన్నా మీకు ఉందా? ఖచ్చితంగా మేము దానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే సమస్యలు అన్నది ఎప్పుడైతే అర్థం చేసుకుని, సమస్యలు ఎప్పుడైతే అర్థం చేసుకుని ముందుకి పోయే అవకాశం ఉందో వాళ్లే ప్రజానాయకులు కాగలరు. ప్రజల్లో వాళ్ళకి పూర్తి మద్దతు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా ద్వారా జనసేన పార్టీ ద్వారా తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ అనుకోవడం వల్ల మా దగ్గరికి వస్తున్నట్టుగా భావిస్తున్నాం. మేము చాలా గర్వపడుతున్నాం అండి దానికి. నా పేరు బండి రమేష్ కుమారు, బేవర్మ నియోజకవర్గం. ఇప్పుడు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. రాత్రి నుంచి పోలీసు వారు అధికారులు అంతా చాలా టార్చర్ పెట్టారు. అవన్నీ కూడా జనసేనలు ఎదుర్కొని ఇలా దిగ్విజయంగా పోరాడడానికి అందరూ ఉన్నారు. ఇవాళ ఇసుక పరిస్థితి ఎలా ఉందంటే వరాలు కొనుక్కుంటే ఎలా ఉంటుంది, తవ్వతోటి అలాగే ఇసుక ఇలా కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. ఆ ప్రజలంతా చూసారు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ప్రజలంతా గ్రహించారు. ఇప్పుడు జై జనసేన. నేను యశస్వి అండి, పాలవలస యశస్వి. నేను విజయనగరం కంటెస్ట్ చేసి ఉన్నానండి అసెంబ్లీకి, పిఎస్సిలో మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నది చెప్పుకోవడానికంటే ఇసుక కష్టాలు, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కంటే కూడా మానవ విపత్తులు వచ్చిన, ఇది సెల్ఫ్ క్రియేటెడ్, ఒక వ్యక్తి చేసిన పొరపాటు అని అనను, వ్యక్తి చేసిన నిర్లక్ష్య భావమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికే ఈరోజు కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నారు. మా నాయకుడి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారంటే 151 సీట్లకి ఒక సీటుకి ఎంత తేడా ఉంది అని నమ్మకం కేవలం మా నాయకుడి మీద ఉంది. అందుకనే మా దగ్గరికి వచ్చారు. సొల్యూషన్ మా దగ్గర ఉందని తెలిసే ప్రజలు మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలోనే వెళ్తున్నారు. ఇక్కడ 13 జిల్లాల దగ్గర నుంచి వేరే రాష్ట్రాల దగ్గరలో కూడా రావడం జరుగుతుంది. లక్షల మంది వస్తారు, మీరే చూస్తారు. ఏం లేదు, కౌరవుల గురించి, పాండవుల గురించి అన్నప్పుడు కౌరవుల గురించి ఎలాగ వస్తుందో, దేవతల గురించి అన్నప్పుడు రాక్షసుల గురించి కూడా అలాగే వస్తుంది. మేము చేసేది ఒక దైవత్వమైన కార్యక్రమం చేసే. నిన్న రాత్రి 1:00 వరకు ఎంతో కష్టమైంది, పర్మిషన్ లేదని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అన్నీ బాగా అవుతాయి, తప్పకుండా జయప్రదం అవుతుంది సక్సెస్ఫుల్గా, అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చానండి. నా పేరు కాటన విశాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ ఉద్యమానికి మేమందరం వేలాదిగా తరలి వచ్చాము. ప్రతి నియోజకవర్గం నుంచి 200-300 తక్కువ కాకుండా 13 నియోజకవర్గాల నుంచి కూడా, 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మహాప్రభంజనం తీసుకొస్తున్నారు. ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారు సమస్య మేము ఉన్నాము అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమే నిర్దేశం తీసుకోరు. జై జనసేన. ఏదైతే జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చి 5 నెలల కాలంలో మా ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వాళ్ళ కొంత సమయం చెప్పి 3 నెలల పాటు ఎలాంటి ప్రభుత్వమైన విమర్శలు చేయకుండా పరిశీలిస్తూ ఉన్నారు. అలాంటిది ఈ భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, రాష్ట్రం మొత్తం మీద 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ 20 లక్షలకి వాళ్ళకి ఏదైతే మెజ్జ ఉన్నాయో మొత్తం 60 లక్షల కుటుంబాలు, అంటే మొత్తం 180 లక్షల మంది ఉన్నారు ప్రజలు. ఈ 180 లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే, మీరు ఈ రకమైన వైఖరి రాత్రి చూస్తే స్టేజ్ పర్మిషన్ ఉన్నా సరే లేదని చెప్పని ఇక్కడ ఏసీపీ స్థాయి వ్యక్తులను ఇక్కడ పంపించి మా దగ్గరికి మీరు చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఒకటే చెప్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, మీరు ఇదే తలంగా ఉంటే ఇప్పుడు వచ్చిన 151 సీట్లకి రేపు పొద్దున మీకు 11 సీట్లు కూడా రావు. ప్రజలు తగిన రీట్లు మీకు బుద్ధి చెప్తారు. మీరు సీఎం ఎట్లా అయ్యారో కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నారు, ఏ రకంగా అయ్యారని కూడా. దయచేసి మీరు అన్నీ మానుకోవాలండి, ప్రజల తరపున నిలబడాలి. ఏదైతే మీరు ఫిషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు, పాస్టులు కావచ్చు, ఏదైతే మీరు ఇస్తున్నారు బుద్ధి ఇస్తున్నారు ఇలా కూడా నెలకొచ్చి 10 రూపాయలు అని చెప్పని జనసేన పడితే తీవ్రంగా మేము కోరుతున్నాం. నా పేరు ఎర్ర నాగబాబు అండి, తూర్పుగోదావరి జిల్లా. నిజంగా ఈరోజు లక్షలాది మంది యొక్క అన్నార్థుల కేకల్ని ఈరోజు పసుపుటించే రోజు ఏం చేసిన చెప్పని చెప్పవచ్చు ఈ యొక్క విశాఖపట్నం లాంగ్ మార్చ్. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు నిరాశ నిస్పృహలతో ఏ రోజుగా రోజు ఆదాయం తెచ్చుకుని బ్రతికే వ్యక్తులు ఈ రోజున ఒక 4-5 నెలల నుంచి ఆదాయం లేకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఒకటైతే, ఆర్థికంగా పడే ఇబ్బందుల్ని మానసికంగా కూడా స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల రూపేణా వాళ్ళు చూపిస్తున్న నిర్బతిని కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యక్తులకి సంబంధించి ఏంటంటే ఆహార భద్రత అలాగే సామాజిక భద్రత ఉండాల్సిన అవసరం ఉంది.
సామాగ్రి భద్రత ఉండవలసింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి మంచి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. అయితే ఏదేమైనా కూడా మధ్యాహ్నం జరగబోయే తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుండి ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరిగే మార్చ్లో లక్షలాది మంది జన సైనికులు పాల్గొంటారని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులే కానీ అధికార పార్టీ ఒత్తిడికి తలగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేకతని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని చూపిస్తామని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.